రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలకు కొడిమ్యాల నాచుపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వాగు పొంగి రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఒకవైపు ప్రస్తుతం కురిసే వర్షాలు వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ పొలాలకు రైతులు వెళ్లాలంటే వాగు దాటి వెళ్లాలి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుతో రైతులు, ఇరు గ్రామాల ప్రజలు వాగు దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కొడిమ్యాల నాచుపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన తల్లికి చాలా ఏళ్ల నుంచి పింఛన్ వచ్చేదని, ఇప్పుడు పింఛన్ రాకుండా బ్యాంక్ అధికారులు బ్యాంక్ అకౌంట్ రద్దు చేశారని తెలిపారు. బ్యాంక్ అధికారులను అడగ్గా తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారని తెలిపారు. తను వ్యవసాయ భూమిపై పంట రుణం తీసుకుని కట్టలేదని, తన తల్లి పింఛన్ను మేనేజర్ ఆపుతున్నారని తెలిపారు. తన తల్లి ఆరోగ్యరీత్యా నెలకు కనీసం 4,000 రూపాయల మందులు అవసరమవుతాయని, పింఛన్ డబ్బులతోటే రెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉందని, తను కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకే పింఛన్పై ఆధారపడి బతుకుతున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు వెంటనే స్పందించి సదరు అధికారిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయాడు. ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ అలేఖ్యను వివరణ కోరగా, చంద్రారెడ్డి తన 2 ఎకరాల వ్యవసాయ భూమిపై 2016లో 60,000 రూపాయల పంట రుణం తీసుకోవడం జరిగిందని, రుణం చెల్లించక చాలా రోజులు కావడంతో ఇప్పటి వరకు 99,000 రూపాయలు అయిందని, చాలా రోజుల నుంచి లోన్ కట్టకపోవడం వల్ల ఖాతాకు సేవలు నిలిపివేయబడ్డాయని తెలిపారు. కొండగట్టు వేములవాడ ప్రధాన రహదారి అయిన ఈ రోడ్లో మన కొడిమెల వద్ద బ్రిడ్జి, పెద్దవాగు వద్ద వాగు బ్రిడ్జి మించి వాటర్ వెళ్ళడం వల్ల కొండగట్టు వేములవాడ వెళ్లే ప్రయాణికులకు మరియు స్థానిక రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గారు కూడా ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వాలు ఒక్కడు కూడా స్పందించడం లేదు. ఈ బ్రిడ్జి ప్రధాన అంశంగా సమస్య కొడిమెల ప్రజలకు మారింది. ఈ బ్రిడ్జిని అధికారులు ఇలా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టి బ్రిడ్జిని, నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాల్సిందిగా నేను ఈ కొడిమెల రైతుల పక్షాన మరియు ఎంఆర్పిఎస్ పక్షాన నేను అధికారులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి ఉన్న నాయకులు ఈ బ్రిడ్జి పైన కనీసం స్పందించడం లేదు. ఇది చాలా శోచనీయమైనది. ఈ స్థానిక నాయకులు స్పందించి బ్రిడ్జి పైన ఉన్నత అధికారులు కానీ ఎంపీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వాళ్లకు విజ్ఞప్తి చేసి బ్రిడ్జిని శాంక్షన్ చేయవలసిందిగా నేను నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.